చేశాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనె ఏంటి బాండ్లో వస్తుంది అనుకోవాలండి జస్ట్ చూస్తామండి వెయిటర్స్ లాస్ట్లో థ్రిల్లింగ్ నిమ్మల్ని థ్రిల్లింగ్ ఉంటుంది మీకు ముందుగా మెంతులు మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఆయిలు బాగా మరగాలన్నమాట హాయిలు కాగిన తర్వాత మొక్క సరిపోద్దురా ఏముంది రాడా ఇక్కడ మందరాక అనేది వేసుకుంటున్నారు అన్నమాట మందార పువ్వండి మనసు అని అంటుంది ఇది మందార కేసరి నూనెలో నూనె అనుకునేది ఇది నూనె కాదు కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో యాక్ అనేది బాగా ఏంద్ర పువ్వు వస్తుంది ఏంటంటే తెలుసా మీకు గోరింటాకు అనమాట గోరింటాకు నెక్స్ట్ వచ్చేసి కరేపాకు మిక్స్ చేస్తున్నాను కొద్దిగా మంట అనేది కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి మీరు చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి గోరింటాకు కరేపాకు అయితే మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఈ మందారాకు అయితే ఇంకా వాడినట్టే కలిసి అనిపించట్లేదు కానీ ఇంకా కాసేపు వెయిట్ చేద్దాము ఇంకా మనం కలిపెడతాము కలిపెడుతున్నా కూడా నురుగైతే వస్తుంది కానీ అంటే కలిపించే కొద్ది అదే ఇక మంట ఎక్కువ వచ్చే కొద్ది ఈ నురుగు అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట అందుకనేసి మనం మంట అయితే ఆఫ్ చేసుకుని జరిగింది అన్నమాట చూస్తున్నావు కదా అంత కొబ్బరి నేను మళ్ళీ ఏరే అనుకోమాకండి అంత కొబ్బరి నూనె ప్యూర్ మధ్య మధ్యలో ఇలా కలిపెడుతూ ఉండాలన్నమాట ఇది ఒక ఆయుర్వేదం లాగా అనమాట ఇది రియల్ చెప్పాలంటే కానీ దీని గురించి చాలామందికి తెలియదు రేర్ అనమాట అది మన ఛానల్ ద్వారా అందరు పెంచుకోండి ఫ్రెండ్స్ మినిమం ఒక 45 మినిట్స్ అనేది ఈ విధంగా అనేది ఉంచుకొని ఆ ఆకు అనేది మొత్తం గోల్డెన్ బ్లౌ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ వేయించుకోవాలి ఇప్పటికే 30 మినిట్స్ అయింది సో ఇంకొక 50 మినిట్స్ అయితే దీన్ని తీసేస్తాం కదా ఈ మెంతులు అనమాట మెంతులు వచ్చేసి మిక్సీకి పట్టేసాము మొత్తం అందులో వేసేసాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇందాక ఆక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మొత్తం మాడిపోయే విధంగా వచ్చిందన్నమాట సో ఒక జస్ట్ ఒక 5 నిమిషాలు వచ్చేసి తీసేద్దాం అనమాట మనం ఇప్పుడే మెంతులు వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలన్నమాట అసలు ఈ ఆయిల్ దేనికి చేస్తున్నా అనేది మీకు ఎవరికైనా తెలుసుండో కామెంట్ చేయండి చెప్తా ఈ ఆయిల్ వచ్చేసి ఆర్గానిక్ ఆయిల్ అనమాట ఇది ఆర్గానిక్ ఆయిల్ మా అంటే మనం తయారు చేసుకుంటున్నాం అనమాట సో ఈ ఆయిల్ అనేది దేనికంటే హెయిర్ అనేది ఊడిపోకుండా సో హెయిర్ ఊడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి మనం తినే ఫుడ్లో సరైన ఫుడ్ అయితే మనం తీసుకోలేక సో ఆ తీసుకున్న ఫుడ్ ఎయిర్ దాకా వెళ్ళక సో అందువల్ల అనేసి ఈ హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది చాలా వరకు సో దానికి పరిష్కారంగా ఈ ఆయిల్ అనేది ఈ ఆర్గానిక్ ఆయిల్ మనం తయారు చేసుకుంటున్నాం కదా సో ఈ ఆర్గానిక్ ఆయిల్ అనేది సో దానికి చాలా
పనిచేస్తుంది అందుకనేసి ఆర్గానిక్ ఆయిల్ మనం తయారు చేస్తున్నాం ఈ ఆయిల్ మనం తయారు చేసుకున్న ఆయిల్ ఉంది కదా సో మనం తయారు చేసుకున్న ఆయిల్ వచ్చేసి వాడడం వల్ల తెల్లెంటికలు రాదు ఓకేనా అవి ఎంటికలు అనేది ఊడిపోవు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వాడండి దీన్ని వాడిన తర్వాత దీన్ని రివ్యూ అనేది మీరే చెప్తారు మీరు చెప్పడం కాదు మీరే చెప్తారన్నమాట సో ఒకసారి మీరు కూడా వాడి ఈ ఆయిల్ వాడడం అనేది అదే మన ఆర్గానిక్ ఆయిల్ మనం తయారు చేసుకుంటాం కదా ఈ ఆర్గానిక్ ఆయిల్ వాడడం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తుండ్రు నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఊడిపోవడం కానీ తెల్లటికలు రావడం కానీ అటువంటి అంటూ ఏమి జరగదు సో వాటి నుంచి ఎవరైనా మీరు బాధపడుతుంటే ముక్తి కలగాలనుకుంటే ఈ ఆయిల్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి నైట్ ఆయిల్ చేసాం కదా సో నైట్ అంతా ఇదే ఉంచా అనమాట ఉంచిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా అయితే మారింది సో దీంట్లో ఉండే ఆకుల్లో ఉండే విటమిన్స్ అనేసి అన్నీ ఒక క్లాత్లో తీసుకొని ఈ విధంగా పిండడం జరుగుతుంది పిండితే ఈ విధంగా రసంకి వస్తుంది అనమాట రసం కదా ఆయిల్ వస్తుంది అనమాట అది విషయం నైట్ అంతా ఉంచుకోవాలన్నమాట